జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఎంతగానో శ్రమించారు. నందమూరి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ సొంత టాలెంట్తోనే ఛాన్సులు అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే స్టార్డమ్ ఎంత పెరిగినా కూడా తారక్ ఎవరితో అయినా సరే నచ్చితేనే స్నేహంగా ఉంటారంటూ ఇటీవల ఒక కో డైరెక్టర్ వివరణ ఇచ్చారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో తారక్ చెప్పిన విషయాల్ని గుర్తు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వీలైనంత వరకు స్టార్ హోదాతో సంబంధం లేకుండా స్నేహం చేస్తుంటారని తనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు చెప్తారు. ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్స్ కో డైరెక్టర్స్తో చాలా స్నేహంగా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో నాన్నకు ప్రేమతో షూటింగ్లో బుచ్చిబాబును స్విమ్మింగ్ పూల్ ఎత్తేసిన వీడియో ఎంతగా వైరల్ అయిందో చెప్పనవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్కు నచ్చితే గనక వారిని అంత ఈజీగా వదిలేడని అంటారు. ఇక ఒక్కసారి స్నేహం చేస్తే వారిని నవ్వించడమే కాదు సరదాగా ఆట పట్టిస్తుంటారట. జూనియర్ ఎన్టీఆర్ కొంతమంది స్టార్ హీరోలతో కూడా అంతే సరదాగా ఉంటారు. రామ్ చరణ్ ఇప్పుడు అతని బెస్ట్ ఫ్రెండ్. ఇక ఇటీవల సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ అయినటువంటి జీకే చౌదరి కూడా ఎన్టీఆర్తో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. 2001లో సుబ్బు సినిమాకి తాను కో డైరెక్టర్గా వర్క్ చేశానని, అయితే ఆ సమయంలో తారక్కు సరైనటువంటి స్టార్డమ్ రాకపోయినా ఎంతో కాన్ఫిడెంట్గా ఉండేవారని వివరించారు. జీకే చౌదరి మాట్లాడుతూ, ఎన్టీఆర్కి సుబ్బు మూడవ సినిమా, ఇప్పుడున్నంత క్రేజ్ అప్పుడు లేదు. అప్పుడు తారక్ నాతో చాలా క్లోజ్గా ఉండేవారు. ఆ షూటింగ్ సమయంలో ఇద్దరం కలిసి దమ్ము కొట్టేవాళ్ళం. దర్శకుడు సురేష్ వర్మ షార్ట్ రెడీ అన్నప్పుడు ఇద్దరు కలిసి సిగరెట్ తాగడానికి వెళ్ళి మాట్లాడుకునేవాళ్ళం. సీన్ గురించి చర్చిస్తున్నామని దర్శకుడితో చెప్తూ ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ నాతో ఎంత క్లోజ్గా ఉండేవారంటే, మా ఇంటి ఓనర్ షూటింగ్ సమయంలో స్పాట్కి వచ్చినప్పుడు తారక్ నాపై భుజాలపై చేతులు వేశారు. అప్పుడు మా ఇంటి ఓనర్ వెంటనే అద్దె పెంచేశారు. ఎందుకని అడిగితే, జూనియర్ ఎన్టీఆర్ నీకు అంత క్లోజ్ కదా అంటూ మాట్లాడేవారని అన్నారు. ఇక ఒకనొక సమయంలో ఎన్టీఆర్ 10 ఏళ్ల తర్వాత సినిమాలు చేయకూడదనే ఆలోచనలో ఉన్నట్టు తనతో చెప్పినట్టు జీకే చౌదరి వివరణ ఇచ్చారు. నేనేంటో నాకు తెలుసు, నేను 10 ఏళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో ఉంటాను, ఆ తర్వాత డైరెక్ట్గా సీఎం అవ్వడమేనని జూనియర్ ఎన్టీఆర్ 15 ఏళ్ల క్రితమే తనతో క్లారిటీగా చెప్పినట్టు వివరణ ఇచ్చారు. తప్పకుండా అతను ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారని జీకే చౌదరి కూడా తెలియజేశారు. నమస్కారం అండి, నేను మీ సింగర్ శిరీషాని. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టీఎఫ్ఐడి మీడియా యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. TFID మీడియాని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని నొక్కి అందులో ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.